హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపుని ప్రేక్షకులందరికి సుస్వాగతం. సాంబారు వెనకాల కథ ఉన్నటువంటి ఈ ఆశ్చర్యకరమైన చాలా గొప్ప త్యాగాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సాంబార్ అంటే కేవలం ఒక వంటకం అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పోయినట్టే. 1600 సంవత్సరాల పాప 1600 కి పూర్వము సాంబారు అనే వంటకం లేనే లేదు. 1600 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ సాంబార్ అనే వంటకం భారతీయ హిందూ వంటకాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. దీని వెనకాల మీరు అనుకుంటున్నట్టు ఎవరో ఒక గొప్ప పాకశాస్త్ర నిపుణుడు తయారు చేసినటువంటి వంటకం మాత్రమే లేదు, ఒక మహోన్నతమైనటువంటి ధర్మ వీరుని యొక్క ప్రాణత్యాగం ఈ సాంబార్ వెనకాల ఉంది. ఈ సాంబారు అనేది ఎవరి పేరు మీద వచ్చింది అనుకుంటున్నారు? ఆ శివాజీ మహారాజు గారి తరువాత మొట్టమొదటి రాజు, ఆయన యొక్క పెద్ద కొడుకు ఆయన శంభాజీ మహారాజు పేరు మీదగా మనకి ఈ సాంబార్ అనే వంటకం తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ట్రావెన్కోర్ సంస్థానంలో ట్రావెన్కోర్ రాజు ఆ శివాజీ మహారాజు కొడుకైన శంభాజీ యొక్క ఆ అసమాన ప్రాణత్యాగాన్ని చరిత్రలో చిరస్థాయిగా హిందూ మన హిందూ సమాజం యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఉండాలని ఈ సాంబారు అనే వంటకాన్ని ఆ శంభాజీ మహారాజు యొక్క పేరు మీదుగా తయారు చేశారు. ఆ శంభాజీ ఆయన సాంబా అని కూడా అంటారు. సాంబా అంటే శివుడు. ఆ సాంబా అనే పేరు మీదుగానే సాంబారు తెలుగులోకి వచ్చేసరికి అలా కొంచెం పేరు కొంచెం మారింది, కానీ ఒరిజినల్ గా అదే స్ఫూర్తితో అదే అలానే ఉంది. అసలు ఇంతకీ ఎందుకు ఈ వంటకాన్ని ఆ శంభాజీ గారి పేరు మీద తయారు చేశారు అంటే, మీరు చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే శివాజీ మహారాజు గారు యుద్ధంలో చిక్కినటువంటి ముస్లిం సైనికుల్ని గాని మరియు ఈ ముస్లిం అక్కడ ఉండే ఇస్లామిక్ ప్రజల్ని కాని ఆయన చంపేవాళ్లు కాదు. ఆయన వాళ్ళని వదిలేసేవాళ్లు, కేవలం యుద్ధాన్ని యుద్ధంగా మాత్రమే చేస్తూ చాలా ధర్మంగా నీతిగా న్యాయంగా ఉండేవాళ్లు. ఆయన ఎప్పుడు ఈ ఇస్లామిక్ సమాజం మీద ద్వేషాన్ని చూపించలేదు. ఆయన కేవలం దీనికి కారణం కొంతమంది రాజులేని అనుకున్నాడు, గాని ఇస్లాం మతం యొక్క ఫిలాసఫీ మరియు ఈ ముస్లిం సమాజము ఇలా మన మీద దాడులు చేస్తుందని ఆయన భావించలేదు. కాని శంభాజీ అనే ఆయన యొక్క పెద్ద కొడుకు కాస్త లోతుగా పరిశీలించి ఈ ఇస్లామిక్ ఫిలాసఫీ మరియు ఈ జిహాదీ తత్వం వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది, ప్రతి ఒక్క ఇస్లామిక్ మతోన్మాది కూడా అతను సైనికుడైనా లేదా ఒక సాధారణ పౌరుడైనా ఈ జిహాద్ ని అతను చాలా నిష్టగా తన యొక్క జీవిత లక్ష్యమే జిహాద్ అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. మరి ఈ ముస్లిం రాజులు మన హిందూ స్త్రీలను మరియు హిందూ సాధారణ ప్రజలను ఊచకోత కోసినప్పుడు యుద్ధంలో మనం జయించినప్పుడు ఇటువంటి పని ఎందుకు చేయకూడదని ఆలోచించి ఆయన చేసినటువంటి కొన్ని యుద్ధాల్లో ఆయన తమకు చిక్కినటువంటి ఆ ఇస్లామిక్ పౌరులను మతోన్మాదులను ఊచకోత కోశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఔరంగజేబు శంభాజీని వేటాడడం వెంటాడడం మొదలు పెట్టాడు. అలా శంభాజీ ఎన్నో యుద్ధాలు జయించాడు, కానీ ఒకనొక యుద్ధంలో శంభాజీ మహారాజు గారి యొక్క సైన్యం బాగా దెబ్బతినింది. శంభాజీ మహారాజు గారి ఒక కమాండరు మరణించాడు. మరణించిన తర్వాత ఆయన సైనికులు నెమ్మది నెమ్మదిగా ఆయన వదిలేసి వెళ్లిపోసాగారు. అప్పుడు ఆయన సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ఔరంగజేబుకి భయపడో లేదా ఆశపడో శంభాజీ మహారాజుని మరియు ఆయన యొక్క 25 మంది మంత్రులను పూర్తిగా అందరినీ కలిపి ఔరంగజేబు సైనికులకి అప్పణంగా పట్టించేశారు. పట్టించిన తర్వాత ఔరంగజేబు, నువ్వు ఇస్లాం కి విరుద్ధంగా ప్రవర్తించావు, ముస్లింల మీద అరాచకాలు చేసావు, అది ఇది అని కోర్టులో ఏదో చేసి చివరిగా నువ్వు శిక్ష తప్పించుకోవాలంటే నీ రాజ్యం అంతా నా పేరు మీద రాసిచ్చి నువ్వు ఇస్లాం మతంలోకి మారిపోమని చెప్పాడు. అప్పుడు నేను మారనంటే మారనన్నాడు. అప్పుడు శంభాజీ మహారాజు యొక్క 4 కోసేశారంటే, ఈ కథనంతా రికార్డు చేసింది, మనకి రాసింది అందించింది ఒక బ్రిటిష్ మహానుభావుడు, బ్రిటిష్ చరిత్రకారుడు. ఆ చరిత్రకారుడు చాలా విపులంగా రాశాడు. 4 కోసేసిన తరువాత శంభాజీ మహారాజుని మళ్లీ అడిగారంట, ఇక చివరి అవకాశము
నువ్వు ఇప్పటికైనా మనసు మారు మనసు పొంది మా మతంలోకి రమ్మని సంభాజీ మహారాజు గారిని అడిగితే ఆయన ఒక పెన్ను పేపర్ ఇవ్వమని, నాలుక లేదుగా చెప్పడానికి పెన్ను పేపర్ తీసుకొని నువ్వు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసినా నా పక్కలో పడుకోబెట్టినా నేను మాత్రం మతం మారనని రాసిచ్చాడు. ఆ దెబ్బకి ఔరంగజేబు యొక్క పరువు పోయింది ఆ సభలో. ఔరంగజేబు అంటే అందరికి కడలు అనమాట. వాడు ఒక నరలోక రాక్షసుడు, వాడు ఏమనుకుంటే అది చేస్తాడు. వాడు కన్నుబడిన అమ్మాయి ఎవరైనా సరే ఎంత రిచ్ అయినా సరే ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడు నాశనం చేసేవాడు. అటువంటి ఔరంగజేబుని చూసి పెద్ద పెద్ద వాళ్ళు హడలెత్తిపోయేవాళ్ళు. ఇలా ఈ ఔరంగజేబు నాలుగు కోసినా కళ్ళు బీకేస్తానని ఏం చేసినా ఆయన భయపడకుండా అంత బాధలో కూడా ఇంత వ్యంగ్యంగా ఇంత హాస్యంగా ఆ ఔరంగజేబు యొక్క పరువు తీసాడు నిండు సభలో. దెబ్బకి ఔరంగజేబుకి దిమ్మ తిరిగింది. అప్పుడు ఇతన్ని వెంటనే చంపొద్దు, ఇతన్ని టార్చర్ పెట్టి చంపండి అని సైనికులను ఆదేశించాడు. 64 రోజుల పాటు చిన్నంగా చాలా చిన్న చిన్నంగా శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కోయడం, అక్కడ యాసిడ్ లాంటి పదార్థాన్ని పూయడం, ఇలా 64 రోజుల పాటు అనూహ్యమైనటువంటి అన్ని ఇమాజినబుల్ టార్చర్ పెట్టారు సంభాజీ మహారాజుని. అలా పెట్టిన తర్వాత ఆయన ఒక్కడనే కాదు 25 మంది మంత్రులను కూడా టార్చర్ పెట్టారు. ఆ 25 మంది మంత్రుల్లో ఒకనొక ముఖ్యమైన మంత్రి ఉన్నాడు, కవి కలాష్. ఈ కవి కలాష్ ను కూడా ఈ విధమైన టార్చర్లకు గురి చేశారు. వీళ్ళందరినీ కూడా ముక్తకంఠంతో వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమిలాడారు, మరియు శూలాలు దించి బెదిరించారు. మీరు మతం మారండి, మతం మారండి, మిమ్మల్ని వదిలేస్తాం వదిలేస్తామని. కానీ ఆ 25 మంది మహావీరులు తమ ప్రాణాలను వదిలేశారే గాని మతాన్ని మారలేదు. ఆ రోజు వాళ్ళు మతం మారుంటే తరువాత ఆ మరాఠా సామ్రాజ్యం అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయేది. కానీ వాళ్ళు అలా ఒప్పుకోలేదు, మారలేదు. 64 రోజులు టార్చర్ పెట్టి పెట్టి ఒక పంజా లాంటి ఇనుప పంజాతో ముందు ఉండే చర్మాన్నంతా ఇలా గీకేస్తారండి, తర్వాత మాంసాన్నంతా గీకేస్తారు, తర్వాత వెనకంతా గీకేస్తారు. అలా చిన్న 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 ముక్కలుగా నరుక్కుంటూ 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 వచ్చి 64 రోజుల పాటు ఆయన్ని గుర్తుపట్టలేనంత అంతంత కైమా ముక్కలుగా కొట్టి ఇతనికి మరణాంతర సంస్కారాలు కూడా జరగకూడదు అనే దురుద్దేశంతో ఆ ముక్కలన్నీ తీసుకుని ఎక్కడన్నా పెడితే బూచి పెడితే మరలి వాళ్ళు తోకొని సంస్కారాలు చేస్తారనే ఉద్దేశంతో ఆ ముక్కల్ని ఒక నదిలో కలిపేశారు, ఇంకా దేవుడికి దొరకకూడదు అని. అతన్ని ఆ 25 మంది అనుచరులకి కవి కలాష్కి ఇదే గది పట్టింది అనమాట. దీనికి ముందు రకరకాలుగా అవమానించారు. అక్కడ ప్రజలందరి ముందు వీళ్ళకి అమ్మాయిల డ్రెస్సులు వేసి వాళ్ళని చెప్పులతో కొడుతూ రాళ్లతో కొడుతూ వాళ్ళ అక్కడ నగరంలో అంతా తిప్పించాడు ఔరంగజేబు. ఎలా ఎంత చేసినా వాళ్ళు మతం మారలేదంటే మారలేదు. అలా చివరికి నదిలో కలిపేస్తే ఆ ముక్కలు తీసుకొని వచ్చి వేరు ఏరుకొని వచ్చి మరాఠా ప్రజలు ఆయనకి దహన సంస్కారాలు చేసి ఆయనకి ఒక బిరుదు ఇచ్చారు. మరాఠా ప్రజలు ఏమని, ధర్మ వీరుడు. ఈ బిరుదు సాక్షాత్ శివాజీ మహారాజు కూడా లేదు. ఎందుకంటే ఆయన అంత టార్చర్ అనుభవించిన ఎప్పుడూ కూడా పొరపాటుగా కూడా నేను మతం మారతానని చెప్పలేదు, ఒప్పుకోలేదు. ఆయన యొక్క స్ఫూర్తితో మరాఠా ప్రజలు ఇంకా గొప్ప సైన్యాన్ని నిర్మించి చివరికి మొఘల్ సామ్రాజ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి మొఘలు రాజ్యాన్ని మొఘలు వంశాన్ని పూర్తిగా పునాదులతో సహా పెకిలించి వేశారు. ఇది మనం తినేటువంటి సాంబారు వెనుక ఉన్నటువంటి కన్నీటి గాథ. ఈ గాథను ఈ సంభాజీ మహారాజు గారి త్యాగాన్ని విన్న ట్రావెన్కోర్ రాజు గారు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాంబారు అనే ఒక అద్భుతమైన వంటకాన్ని ఆయన పేరు మీద తయారు చేయించి ఇలా భారతీయ హిందూ సమాజంలో ప్రతి ఒక్క హిందువు ఇంట్లో ఈ సాంబార్ అనే వంటకం ఉండేలా ఆయన అద్భుతమైన ఆలోచన చేసి సంభాజీ మహారాజు యొక్క త్యాగం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. హరి ఓం.